హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మనం చూడబోతున్నాము క్రిస్పీ క్రిస్పీగా పొటాటో బైట్స్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందుకైతే ఒక పొటాటోని బాయిల్ చేసి పెట్టేసుకోండి. నేను తీసుకున్న పొటాటో చాలా పెద్ద సైజు అండి. ఒక పెద్ద సైజు పొటాటోని మీరు కుక్కర్ పెట్టిన టైంలో ఎప్పుడో ఒక టైంలో అలాగా ఉడికించి పక్కకు పెట్టేసుకోండి. సో మనకు ఫ్రీగా ఉన్నప్పుడు మనం వాటిని స్నాక్స్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ మొత్తం కూడా స్ట్రైనర్లో వేసుకుంటూ మనము ఇలా స్మాష్ చేస్తూ ఉంటే ఉండలనేవి లేకుండా మీకు కిందికి అనేది పొటాటో చాలా సాఫ్ట్గా కిందికి దిగుతుంది. ఈ ప్రాసెస్ అయితే స్కిప్ చేయకండి. చేత్తో కూడా మనం స్మాష్ చేసుకోవచ్చు, స్పూన్తో డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న ఉండలు ఉండిపోతాయి. కాబట్టి మీరు ఇలాగ స్ట్రైనర్ తీసేసుకొని, స్ట్రైనర్ లేదు అంటే టీ వడపోసేది ఉంటుంది కదా, దాంతో అయినా సరే మీరు ఇలాగ కొంచెం కొద్ది కొద్దిగా వేసుకొని అయినా చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలాగ మీరు మొత్తం స్మాష్ చేసుకుంటే పొటాటో స్మాష్ అనేది చాలా సాఫ్ట్గా మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలాగ మొత్తం స్మాష్ చేసేసుకోండి. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మనకి ఇలాగ పొటాటో స్మాష్ చేసుకున్నాం కదా, మనకు పొటాటో కూడా రెడీ అయిపోతుందండి. సో ఇది అయిపోతే మనకు చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది అన్నమాట. ఇదే మెయిన్ ప్రాసెస్ మనకి. ఇలాగ మనకు పొటాటో అంతా తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని ఇందులో మనము ఒక 4 టీ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్ అంటారు కదా దాన్ని. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. స్పూన్ చూస్తున్నారు కదండి, నార్మల్గా మనము మెజర్స్ చేసే స్పూన్స్ కాదు, అందరిలో ఉంటాయి కదా అలాంటి స్పూన్స్. అలాగే 1 టీ స్పూను 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒక్కసారి ముందుగా స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత చేత్తో నీట్ చేసుకోండి. మనకు చాలా సాఫ్ట్గా డఫ్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ అవసరం అయ్యింది అంటే కొన్ని చుక్కల నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం కూడా చేత్తో నీట్ చేసుకున్నారు అనుకుంటే మనకు ఒక చిన్న ముద్దలాగా తయారైపోతుంది. దీన్ని బాగా రోల్ చేసేసుకొని మనము చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలంటుందండి. ఇప్పుడైతే మీరు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడ్ చేసేసుకోండి. ఆయిల్ వేడి అయ్యే లోపల మనము ఇలాగ చిన్న చిన్న బాల్స్ని చేసేసుకుందాము. చాలా చాలా ఈజీగా, అలాగే చాలా ఫాస్ట్గా కూడా మనము ఇలాంటి స్నాక్స్ని చేసి సాయంత్రం టైంలో పిల్లలకి పెట్టారు అంటే కంపల్సరీ ఫిదా అయిపోతారు. పిల్లలే కదండి, పెద్దలు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అబ్జర్వ్ చేస్తున్నారా, మనం డఫ్ అంతా కూడా 4 పార్ట్స్ చేసుకున్నాం. దాన్ని రోల్ చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న సైజు అంటే ఒకే సైజ్ బాల్స్ రావటం కోసం మనము ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇలాగ మొత్తం చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని ఆయిల్ని కూడా మనము డీప్ ఫ్రైకి రెడీ చేసేసుకున్నాం కదా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ అయితే ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. అది కొద్దిగా వేడి అయిన తర్వాత దాన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మీరు ఈ పొటాటో బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే వేయంగానే కదపకండి, అవి కొద్దిగా వేగిన తర్వాత కదపండి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి ఇప్పుడు చూసారా, వీటిని ప్రెస్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకున్నారు అనుకుంటే అప్పుడు మీకు అవి బాగా పొంగుతాయి అన్నమాట. మనకు పొంగాలి అంటే ఈ టైంలో మనం బాగా ప్రెస్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పొటాటో బాల్స్, పొటాటో బైట్స్ మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. చాలా ఈజీ రెసిపీ కదా. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా లైక్ చేయండి. థ్యాంక్ యూ.